కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గడిచినటువంటి 5 మాసాలుగా ఎక్కడా కూడా భారత రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా కనబడట్లేదు. ఎన్నికల ముందు వారు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే మేము పాటిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారో చెప్పినటువంటి దాని ప్రకారం దాన్నే పాటిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు గాని ఎక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం గాని లేదా ప్రతిపక్షాలను బెదిరించడం గాని ఇవి తప్ప ఎందుకంటే జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినటువంటి రోజు నుంచి నేటికి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 50 మంది కార్యకర్తల్ని అమానుషంగా హత్య చేసినటువంటి సందర్భాలు చూసాం. నడి రోడ్డు మీద జరిగినటువంటి సంఘటనల్ని ప్రపంచం అంతా కూడా చూసింది. దాని మీద పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. వీటివన్నీ పోగా ఈరోజు విశాఖపట్నంలో స్థానిక 60వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పివి సురేష్ గారి మీద కొత్తగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దేనికి రౌడీ షీట్ ఓపెన్ చేశారంటే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవమని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు కలిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయము, మీరు కలకపోతే మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి ఈరోజు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ రకమైనటువంటి బ్రోకరేజం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. మీకున్నటువంటి డ్యూటీస్ ఏంటి, మీకున్నటువంటి విధులేంటి, విధానాలేంటి, మీరు చేయాల్సినటువంటి పనులేంటి, ఇవన్నీ మానేసి రాజకీయ నాయకులకి అధికార పార్టీ నాయకులకి బ్రోకరేజం చేస్తారా మీరు? ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖ అంతా కూడా సినిమాల్లో ఏ రకంగా పోలీసులు వ్యవహరిస్తారో ఆ రకంగా సినిమా పోలీస్ వ్యవహారం ఈరోజు కనబడుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కలిసి కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు ఏమో నా నోటీసులో లేదని అంటారు. కిందనేమో ఏసీపీలు, కింద ఉన్నటువంటి సీఐలు ఏమో స్థానికంగా ఉన్నటువంటి పార్టీ వారి అధికార పార్టీకి నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చేసి పెడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. దీని మీద దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పివి సురేష్ మీద ఏ రోజు ఒక హత్యా ప్రయత్నం, ఒక హత్యాయత్నం కేసు లేదు. ఆయన ఎవరిని మర్డర్ చేసినటువంటి కేసు లేదు. ఆయన ఎవరిని రేప్ చేసినటువంటి కేసు లేదు. ఎటువంటి కేసులు లేకుండా కేవలం రాజకీయ కక్షతో ఎన్నికల్లో వారు ప్రతిపక్షంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శించాడన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆయన దాదాపు 10,000 మందికి తో రక్తదానం చేయించినటువంటి కార్యక్రమాలు, పిల్లల్ని పేద విద్యార్థిని చదివించినటువంటి కార్యక్రమాలు, ఆయనకున్నటువంటి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి సురేష్. మరి తప్పకుండా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి నాయకుల్ని ఈ రకంగా చేస్తే మిగిలినటువంటి నాయకులు రోడ్ల మీద రావడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించడం చేయాలి. పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి పనులు మానేసి స్వతంత్రంగా వ్యవహరించడం మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సామాన్యమైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుల వరకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం వల్ల తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనేటువంటి విషయం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సిపి గారు నిన్న మా కార్పొరేటర్ కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే నా నోటీసులో లేదు, నాకు మామూలుగా కింద ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయాలే తప్ప నా నోటీసులో లేదనేటువంటిది సిపి గారు చెప్పడం అనేటువంటిది చాలా మరి దాన్ని ఏమనాలో తెలియదు. ఎందుకంటే సీనియర్ అధికారి, ఇక్కడ ఉన్నటువంటి సిపి పోస్టులో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇక్కడ నియమిస్తారు కాబట్టి ఆ స్థాయిలో ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. వాస్తవంగా ఆయన మీద ఉన్నటువంటి ఏదైనా కేసులు, 1 or 2 పొలిటికల్ యాజిటేటెడ్ కేసెస్ ఏమన్నా ఉన్నా దాన్ని బేస్ చేసుకొని నాకు తెలిసి ఎక్కడ రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి సందర్భాలు గతంలో లేవు. కానీ ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టినటువంటి రౌడీ షీట్గానే భావిస్తూ ఉన్నాం. ఇది పొలిటికల్గా పెట్టినటువంటి రౌడీ షీట్ అనేటువంటిది అర్థమవుతా ఉంది.